నెక్స్ట్ నిన్న ఒంగోలులో కూడా అన్ని ప్రాంతాల్లో కోతలు ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్స్లో పూజలు చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు కూడా మొదలుపెట్టారు. ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం అనేది కనబడుతూ ఉంది. మొన్నటిదాకా నాయకుల్ని ఇంటికే పరిమితం చేసి ఇంటికాడి నుంచి బయటికి రాకుండా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ అని చెప్పి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మహిళలు ప్రతి ఒక్క దగ్గర కూడా మహిళల్లో చైతన్యం వచ్చి మహిళలే వాలంటరీగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రావాలి, వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మహిళల్లో ముసలి వాళ్ళు కూడా చిన్న పెద్ద అనేది లేదు. చదువుకున్న పిల్లలు రేపు భవిష్యత్తు ఉద్యోగాలు కానీ 14-18లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఇక్కడెక్కడ దేశమంతా కూడా అన్ని దేశాలలో కూడా ఈరోజు ఈ రకంగా దీక్షలు జరుగుతున్నాయి అంటే అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన చూపు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రకంగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి చిరపడి ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగుపడ్డాయి అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అలాంటిది ఈరోజు అందరూ కూడా పల్లెటూరులు లేదు, టౌన్ లేదు, అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. కావాలని అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి 300 కోట్లు చూపించి ఆయన సంపాదించాలంటే ఎన్నో లక్షల కోట్లు సంపాదించవచ్చు, కానీ 300 కోట్లు అనేది కావాలని చూపించి 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, ఒకరోజన్నా ఆయన జైల్లో పెట్టాలనే కక్ష సాధింపుతోటి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆయన లోపలేశారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అప్పుడుండే డైరెక్టర్ కూడా రిటైర్డ్ అయ్యాడు, ఆయన కూడా ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా ఏది జరగల, నాకు 25 కోట్లు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి నాకు ఇలా చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఈ రకంగా కావాలని చెప్పేసి మాయ చేసి పరిస్థితుల్లో ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి అని ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎక్కడ అవినీతి జరగలేదని వాళ్ళు కూడా చెప్తూ ఉంటే కావాలని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేసి ఈ రకంగా అందరిని కూడా ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సైకో ముఖ్యమంత్రి ఇంకా ఉండేది 3-4 నెలలు. ఈ 3-4 నెలలన్నా ప్రజలకు నువ్వేం చేసావో చెప్పాలి. ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకి ఎక్కడన్నా డెవలప్మెంట్ చేసావో అనేది కూడా నువ్వు చెప్పాలి. ఒక కంపెనీ అన్నా తీసుకొచ్చావో చెప్పాలి. అదేవిధంగా ఒక కొంతమందికన్నా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పాలి. ఏం చేసావనేది కూడా నువ్వు చెప్పి రేపు ప్రజల్లోకి రావాలి. మొన్నటిదాకంటే ముఖ్యమంత్రిగానే ఉండి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగావు ప్రజలు రానియకుండా. ఈరోజు ఎక్కడన్నా మీటింగ్కి వస్తే బారికేట్లు పెట్టి వాళ్ళంతా అంగన్వాడీ వాళ్ళని కూర్చోబెట్టి మీటింగులు చెప్పి వెళ్ళావు. రేపు ఎన్నికలకు ప్రజల్లో రావాలి. నువ్వు చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా రేపు ప్రజలు కూడా అడిగే పరిస్థితులు వస్తాయి. ఏదైతే శ్రీలంకలో తరిమి మంత్రులను కొట్టారో ఆ పరిస్థితి నీకు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తిని 74 సంవత్సరాల వ్యక్తి నిరంతరం రాష్ట్రానికి మేలు కావాలి, ప్రపంచంలోనే మన రాష్ట్రం ముందుండాలి, ఇండియాలో అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రం డెవలప్ అవ్వాలని చూసే వ్యక్తిని ఈరోజు కావాలని అక్రమ కేసులో ఇతను లోపల పెట్టావు. ఇప్పుడన్నా మేలుకొని తప్పు జరిగిందనేది నువ్వు కానీ ఆలోచించకుండా ఇంకా కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తే రేపు వచ్చే రోజు నీది కాదని చెప్పి నువ్వు మళ్ళా స్టార్టింగ్ నుంచే మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉండవు నువ్వు చేసిన పాపాలకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మందలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనకి లింగంగుంట నుంచి వండవారిపాలెం మీదుగా హైవేకి ఈరోజు ఈ కోతుల ర్యాలీ కూడా మా మహిళలు తెలుగు మహిళలు అందరూ కూడా ఈరోజు పాల్గొని అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుగుతున్నాం. ఇది రోజు రోజుకి పెరిగేది తప్పితే తగ్గేది కాదు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎవడు రాష్ట్రంలో బాధపడలా, నువ్వు కూడా తెలుసు అది. ఈరోజు ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పుడైతే జైల్లో పెట్టారో అప్పుడు మహిళలంతా కూడా ఎంతోమంది ఏడ్చారు, కళ్ళల్లో నీళ్లు కనపడ్డాయి. ఈరోజు మేలుకొని నువ్వు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకపోతే తప్పకుండా కూడా దీనికి అన్నిటికీ కూడా నువ్వు అనుభవిస్తావని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు ఉపసంహరించుకొని ఆయన మీద పెట్టిన అక్రమ కేసుని బయటికి పంపించే విధంగా చూడాలని చెప్పి కూడా మేము మన వాళ్ళందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా లింగంగుంట నుంచి ఇక్కడ హైవే వరకు ర్యాలీ జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది అక్రమ అరెస్ట్ అని. ఏదో ఈ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లలో ఏ మచ్చ లేకుండా ఉంటే ఏదో ఒకటి వేసి మచ్చేసి ఎలక్షన్ దగ్గరికి వెళ్దామని ఒక దురుద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. కానీ ప్రజలందరికీ తెలుసు ఇది ఆరోపణే మాత్రమని. అందుకని రాబోయే ఎలక్షన్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో యువగలము జరిగినా కానీ ఫుల్ సక్సెస్, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా కానీ వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటే ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి చేయాలని ఈరోజు అక్రమ కేసు పెట్టారు. నేను ఈ సందర్భంగా తెలియజేసిందంటే దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి మామూలు ప్రజల్లో సానుభూతి పెరిగి ఒక 10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం రావటం ఖాయమని సందర్భంగా తెలియజేసి ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.